హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో ఎన్నో వెబ్సైట్లు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటూ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా అందరికీ ఉపయోగపడే వెబ్సైట్స్ గురించి ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను. ఇది 2వ ఎపిసోడ్. ఈ వీడియోలో కూడా మనందరికీ ఉపయోగపడే కొన్ని వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. 10 మినిట్స్ మెయిల్. మనం కొన్ని వెబ్సైట్లు ఉపయోగించాలనుకున్నప్పుడు అవి మెయిల్తో సైన్ అప్ అవ్వమని అడుగుతాయి. కానీ ఒక్కసారి మన మెయిల్ ఇస్తే ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా మెయిల్స్ వస్తూ మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి మీరు కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలనుకున్నప్పుడు కానీ మీ పర్సనల్ మెయిల్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ 10 మినిట్ మెయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఒక మెయిల్ చూపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ మెయిల్ కేవలం 10 నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఏదైనా వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఈ మెయిల్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఆ వెబ్సైట్ నుండి కన్ఫర్మేషన్ లింక్ కానీ ఓటీపీ వంటివి వచ్చినా కూడా మనకు ఈ కింద చూపిస్తుంది. మనకున్న 10 నిమిషాల టైం అయిపోతుంది, ఇంకా కొంత టైం కావాలనుకుంటే 10 మోర్ మినిట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు టైం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈసారి నుండి ఎక్కడైనా మెయిల్ ఇవ్వాల్సి ఉంటే ఈ 10 మినిట్ మెయిల్ ఉపయోగించుకోండి. autodraw.com. మనం కంప్యూటర్లో ఏదైనా బొమ్మను గీస్తే అది సరిగ్గా రాకపోవచ్చు. అలాంటప్పుడు autodraw అనే వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో మనకు వచ్చినట్టుగా గీస్తే ఆటోమేటిక్గా అది ఏంటో గుర్తించి వాటికి దగ్గరగా ఉండే ఇమేజెస్ని చూపిస్తుంది. ఉదాహరణకి నేను బస్ ఇమేజ్ గీయడానికి ప్రయత్నిస్తే దీనిలో ఉండే సాఫ్ట్వేర్ అదేంటో గుర్తించి ఆటోమేటిక్గా పైన వెహికల్స్కి సంబంధించిన ఇమేజెస్ని చూపిస్తుంది. దానిలో మనకు కావాల్సిన ఇమేజ్ మీద క్లిక్ చేస్తే పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది వస్తుంది. అలాగే ఈసారి మొబైల్ ఇమేజ్ ట్రై చేద్దాం. ఇలా ఏదైనా డ్రా చేయాలనుకున్నప్పుడు ఈ వెబ్సైట్ ఎంతగానో యూజ్ అవుతుంది. దీనిలో ఇమేజెస్ని డ్రా చేయడం, కలర్స్ యాడ్ చేయడంతో పాటు కావలసిన వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రేడియో గార్డెన్. మనలో చాలామందికి ఎఫ్ఎం వినడం ఒక అలవాటుగా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి సిగ్నల్ సరిగ్గా రాక వినలేము. కానీ కేవలం మన తెలుగులోనే కాదు, ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్న దాదాపు ఏ ఎఫ్ఎం వినాలన్నా కూడా వినే వెబ్సైట్ ఒకటి ఉంది. అదే radio.guardian. ఈ సైట్ ఓపెన్ చేస్తే ఒక గ్లోబ్ కనబడుతుంది. ఆ గ్లోబ్లో ప్రపంచంలోని ఎఫ్ఎంలన్నీ కూడా గ్రీన్ డాట్స్ రూపంలో కనబడుతూ ఉంటాయి. ఆ గ్రీన్ డాట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఎఫ్ఎం వినొచ్చు. అలాగే అది ఏ ప్రాంతం, అక్కడి టైం ఎంత, ఆ ఎఫ్ఎం వివరాలు ఇలా అన్నీ వస్తాయి. ఇలా మనం ఏ దేశంలో అయినా ఏ భాషలో అయినా ఎఫ్ఎంలను వినవచ్చు. కేవలం వెబ్సైట్ మాత్రమే కాదు, రేడియో గార్డెన్ యాప్ కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం సాంగ్స్ వినవచ్చు. copycare.cc. మనం ఫోన్లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ కానీ, ఎమోజీస్ కానీ, యారోస్, సింబల్స్ కానీ ఈజీగా ఎంటర్ చేయగలం. కానీ కంప్యూటర్లో అలా సింబల్స్ యాడ్ చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు copycare.cc అనే వెబ్సైట్ ఎంతగానో యూజ్ అవుతుంది. దీనిలో మ్యాథ్స్కి సంబంధించిన సింబల్స్, డిగ్రీస్ వంటి వాటి నుండి కరెన్సీ, యారోస్ వంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు కావలసిన సింబల్ మీద క్లిక్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. దానిని కావలసిన చోట పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఐకాన్ కావాలనుకుంటే పైన సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసుకున్నా ఆ ఐకాన్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి కంప్యూటర్లో ఎటువంటి క్యారెక్టర్ కావాలనుకున్నా copycare.cc వెబ్సైట్ యూజ్ చేసుకోండి. instructable.com. మనలో చాలామందికి ఇంట్లో ఉన్న వస్తువులతో కొత్త కొత్త పరికరాలు తయారు చేయడం, సైన్స్ ప్రాజెక్టులు చేయడం, క్రియేటివ్గా డిజైన్ చేయడం వంటివి చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇన్స్ట్రక్టబుల్ అనే వెబ్సైట్ ఎంతగానో యూజ్ అవుతుంది. దీనిలో మనం ఏదైనా తయారు చేయాలనుకుంటే అవి రోబోట్స్ కానీ, వంటలు కానీ, చెక్కతో చేసే బొమ్మలు, పేపర్ క్రాఫ్ట్స్, ఇలా దాదాపు ప్రతిదీ కూడా దీనిలో ఎలా తయారు చేయాలో వివరంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక రోబోట్ చేయాలనుకుంటే పైన సెర్చ్ బాక్స్లో రోబోట్స్ అని ఎంటర్ చేస్తే వివిధ రకాల రోబోట్స్ ఎలా తయారు చేయాలో వస్తాయి. వాటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ రోబోట్ తయారు చేయడానికి ఏ పార్ట్స్ కావాలి, ఏ టూల్స్ కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా తయారు చేయాలి అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ అన్ని వివరంగా ఉంటాయి. ఇది స్టూడెంట్స్కి ఎంతగానో యూజ్ అవుతుంది. ఫైర్ఫాక్స్ సెండ్. మనం ఎవరికైనా ఏదైనా ఫైల్ సెండ్ చేయాలనుకున్నప్పుడు వాట్సాప్లో కానీ జీమెయిల్లో కానీ కొంతవరకే లిమిట్ ఉంటుంది. జీమెయిల్లో 25 MB వరకు పంపగలం. అంతకుమించి పంపాలంటే గూగుల్ డ్రైవ్ ఉపయోగించాలి. అలా కాకుండా సింపుల్గా ఫైర్ఫాక్స్ సెండ్ అనే వెబ్సైట్ ద్వారా 1 GB వరకు పెద్ద పెద్ద ఫైల్స్ని కానీ మూవీస్ కానీ ఎవరికైనా పంపుకోవచ్చు. దానికోసం మనం లాగిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాగిన్ అయితే 2.5 GB వరకు పంపుకోవచ్చు. జస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేస్తే మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని ఎవరికి పంపాలనుకుంటున్నామో వాళ్ళకి షేర్ చేస్తే సరిపోతుంది. ఆ లింక్పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. అంతేకాదు ఆ ఫైల్ లింక్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు.
ఉదాహరణకి 1 డే అని సెట్ చేసుకుంటే ఒక రోజు తర్వాత ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. అంతేకాదు ఆ ఫైల్కి పాస్వర్డ్ సెట్ చేసుకుని ఆ ఫైల్ని సెక్యూర్గా కూడా ఉంచుకోవచ్చు. ప్రింట్ ఫ్రెండ్లీ, మనం ఏదైనా వెబ్ పేజ్ని ప్రింట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ పేజ్లో ఉండే లింక్స్, ఇమేజెస్, యాడ్స్ ఇవన్నీ కూడా ప్రింట్లో వచ్చేస్తాయి. ఇవన్నీ ఎక్కువగా స్పేస్ తీసుకోవడం వలన పేపర్స్ అనేవి ఎక్కువగా వేస్ట్ అవుతాయి. అలాంటప్పుడు printfriendly.com అనే వెబ్సైట్ ఎంతగానో యూజ్ అవుతుంది. మనం ఏ పేజ్ని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ లింక్ని ఈ వెబ్సైట్లో పేస్ట్ చేస్తే చాలు. ఈ వెబ్సైట్ ఆ పేజ్లో ఉండే యాడ్స్, ఇమేజెస్ని రిమూవ్ చేసి ఓన్లీ అవసరమైన మ్యాటర్ని మాత్రమే ఉంచుతుంది. అందులో కూడా మనకు అవసరం లేని వాటిని సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఈ పేజ్ని నేను ప్రింట్ తీయాలనుకుంటే ఈ పేజ్లో ఉన్న యాడ్లు, ఇతర పోస్టులు, ఇమేజెస్ ఇవన్నీ కలిసి 41 పేజీలు వస్తుంది. అదే లింక్ కాపీ చేసి ప్రింట్ ఫ్రెండ్లీ వెబ్సైట్లో ఇస్తే ఆ వేస్ట్ అంతటినీ తీసేసి కేవలం 2 పేజీల్లో సరిపెట్టేస్తుంది. అంటే ఎన్ని పేజీలు సేవ్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మీకు అవసరం లేని ఇమేజ్ మీద కానీ లైన్ మీద కానీ క్లిక్ చేస్తే అవి ఈజీగా డిలీట్ అయిపోతాయి. ఇది మనకు ఎంతగానో యూజ్ అవుతుంది. దీనితో మనం మనీ సేవ్ చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ప్రోమో కోడ్ దగ్గర UPXDEC300 అని ఎంటర్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 300 రూపీస్ ఫ్లిప్కార్ట్ ఓచర్ లభిస్తుంది. ఈ ఓచర్ January 31 మీ మెయిల్కి వస్తుంది. ఈ ఆఫర్ December 31 అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మాత్రమే. ఆసక్తి ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.